ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. అయినా జ్యోతి నీతో పోటీ పడతానని అనలేదు కదా, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. ఏంటి పార్ట్నర్, దానికోసం నాతో గొడవ పడుతున్నావా? అన్న నీతో ఏం గొడవ పడట్లేదు, నువ్వు అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నావని చెప్తున్నాడు. లడ్డు, తనకేం చెప్పినా అర్థం కాదు, వదిలే. ఏంటో ఎలా అయింది, రాజీవ్ ఎందుకు ఫీల్ అవుతున్నాడు? అక్క, జ్యోతి ఏడుస్తూ వెళ్ళిపోయింది కదా, అది చూసి రాజీవ్ కరిగిపోయి ఓదార్పు యాత్రకు వెళ్ళాడు. నీ వైపుకు టోన్ చేసుకునే టైంలో దాని వైపుకు తిరిగేలా చేసావు. అదేంటే అంతేగా, అంతేనా? ఛా, నా లవ్ కి పానకంలో పుడకలాగా అడ్డొచ్చింది, అందుకే ఇన్సల్ట్ చేశాను. సర్లే, రాజీవ్ని మళ్ళీ కోల్ చేయాలి, మనకి రాజీవ్ ముఖ్యం. అంటే సారీ చెప్తావా? నో, నెవర్. రాజీవ్ కోసం నా యాటిట్యూడ్ని నేను మార్చుకోను. పద. భయ్యా నమస్తే. నమస్తే. బొమ్మ మంచిగా గీసావు. థ్యాంక్ యూ. పేరేంటి? సుధన్వి. సరేగాని, నువ్వు ఏ బొమ్మైనా గీస్తావా? ఎలాంటి బొమ్మనైనా గీస్తాను. చిన్నపిల్లల బొమ్మలు గీస్తావా? చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా బొమ్మలు గీయడం అంతా ఒకటే కదా. ఆ బొమ్మలు చూపించు. ఇదిగో ఈ ఫోటోలు చూడు. ఈ ఫోటోలు ఏం చేయాలి? ఈ ఫోటోలు గీ.